మీ ఇంట్లోని పూజ గదులు ఈ రెండు వస్తువులని కానీ పెట్టినట్లయితే గనుక మీకు ఉన్న దరిద్ర బాధలు అన్నీ తొలగిపోయాయి వద్దన్న డబ్బే డబ్బు ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోయి కోటీశ్వరులు అవడం ఖాయం మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి ఇక మీ ఇల్లు విడిచి వెళ్లమన్నా వెళ్ళదు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు ఇప్పుడు మనం చెప్పకబోయే ఈ పరిహారాన్ని ఇంట్లోని పూజ గదిలో రేపు గాని పాటించారంటే రేపు అనగా శ్రావణ శుక్రవారం గనుక పాటించినట్లయితే మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ పటాపంచలైపోతాయి మరి మీ ఇంట్లోని పూజ గదిలో ఏ వస్తువులను పెట్టుకుంటే మీకు లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుందో మనం ఒక చిన్న కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం చంద్రశిల రాజ్యంలో రాజయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు అతడి భార్య కామాక్షి అతడికి చాలా కాలం తరువాత ఒక ఆడపిల్ల పుట్టింది ఆ శిశువును చూసి అందరూ ఆశ్చర్యం చెందారు ఆ శిశువు కన్ను ముక్కు తీరుతో పాటుగా శరీరం మేలేమి బంగారంతో తులతూగేలాగా ఉంది అయితే అటువంటి అందాల రాసి తన కుమార్తె అయినందుకు రాజయ్య చాలా సంతోషించి ఆమెకు వీణాధరి అనే పేరు పెట్టుకున్నాడు అలా నెలలు సంవత్సరాలు గడిచిపోతూ వీణాదరి పెరిగి పెద్దది అవుతున్న కొద్దీ ఆమె సౌందర్యం మరింతగా వికసించసాగింది అమ్మలక్కలు ఆమెతో నీ అద్భుత సౌందర్యాన్ని చూసి ఏ రాజకుమారుడు నిన్ను వివాహమాడతాడు అని హాస్యమాడుతూ ఉండేవారు అయితే ఈ విధంగా వీణాదరి మనసులో తన వంటి అందగత్తకు సరిజోడు ఏ రాజకుమారుడు తప్ప సామాన్య మనిషి కానే కాదు అనే అభిప్రాయం బలంగా ముద్ర పడిపోయింది ఇక రాజయ్య మిత్రుడు చంద్రయ్యకు శివుడు అనే ఒక కొడుకు ఉన్నాడు వీణాధరి పుట్టినప్పటి నుంచి చంద్రయ్య రాజయ్యతో నీ కూతుర్ని నా కోడలుగా చేసుకుంటాను అని అంటూ ఉండేవాడు వీణాధరి శివుడు అలాగే ఇద్దరు కలిసి యుక్త వయస్కులు అయ్యారు ఒకనాడు వీణాధరితో వీణ నా మనసులోని మాట నీకు చెప్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రాణం నువ్వు ఒప్పుకుంటే మన పెళ్లి జరిగేలాగా చేస్తాను అన్నాడు శివయ్య అందుకు వెంటనే వీణదరి నిన్ను పెళ్లాడాలి అనే కోరిక నాకు ఏ మాత్రం లేదు అని అంది ఆ మాటకు శివుడు నొచ్చుకుని ఇందులో బలవంతం ఏమీ లేదు నేను మాత్రం నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లాడను అని అన్నాడు ఆ జవాబుకు వీణదరి మౌనంగా ఊరుకుంది తన వంటి సామాన్యురాలు రాజకుమారుణ్ణి వివాహమాడి రాణివాసం చేయడానికి అసాధారణమైన సౌందర్యమే కాకుండా మంచి వేషభాషలు నడవడిక కూడా అవసరమని ఆమె ఆలోచించింది ఇందుకుగాను ఆమె కొంతకాలం మహారాణికి పరిచారికగా ఉండి అనుదినం అనుభవం గడించడం అవసరమనుకుంది వీణాదరి స్నేహితురాలైన పద్మదీపిక అనే యువతి మహారాణి చంద్రవతి వద్ద పరిచారికగా పనిచేస్తుంది ఆమె ద్వారా వీణాదరి మహారాణి వద్ద పనిచేయగా ఆశ్రయం సంపాదించింది ఒకసారి మహారాణి వద్దకు ఒక చిత్రకారుడు వచ్చి మహారాణి నేను ఒక చిత్రపటాన్ని తయారు చేసి మీకు కానుకగా తీసుకొచ్చాను అని అన్నాడు వీణాదరి ఆ చిత్రపటాన్ని అందుకుని మహారాణికి ఇచ్చింది ఆ చిత్రపటంలో అస్తమిస్తున్న సూర్యుడు అద్భుతంగా చిత్రీకరించబడ్డాడు ఆ చిత్రంలోని రంగులు నేలవింపుకు ముగ్ధావతి అయినటువంటి చంద్రవతి చిత్రకారునికి వెయ్యి వరహాలు బహుమతిగా ఇచ్చింది తరువాత ఆమె వీణాధరిని దగ్గరకు పిలిచి ఎలా ఉంది చిత్రపటం అని అడిగింది అందుకు వీణాధరి రోజూ చూసే సూర్యుడే కదా అందులో విశేషం ఇంకేముంది మహారాణి ఇందులో అయినా వెయ్యి వరహాలు బహుమతిగా ఇవ్వడం చాలా ఎక్కువని అనుకుంటున్నాను అని సమాధానమిచ్చింది ఆ మాటకు మహారాణి నవ్వి వీణ భగవంతుడు నీకు అందమైన రూపాన్ని ఇచ్చాడు కానీ కళా హృదయాన్ని ఇవ్వలేదు సరే ఇచ్చే బహుమానం మా స్థాయికి తగినట్లుగా అవ్వాలి అనే సంగతి నువ్వు ఎరుగవా అని అడిగింది ఒకరోజు మహారాణి మహారాజు తమ మందిరంలో కూర్చొని ఉండగా వీణాదరి వింజామర వేస్తూ ఉన్నది అప్పుడు ఒక గూఢాచారి అక్కడికి వచ్చి మహారాజా వైదేహిరాజు మన రాజ్యంపై దాడి చేయడానికి సైన్యాన్ని సమాయుక్త పరిచాడు అయితే ఏ క్షణం అయినా సరే ఇది జరగొచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు యుద్ధ వార్త వినగానే వీణాదరి భయంతో వింజామర వీచడం మర్చిపోయింది మహారాణి మాత్రం నిశ్చలంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది మహారాజు మాత్రం ఆమెతో శక్తి సింహుడు దాడి చేయవచ్చు కానీ అది అకస్మాత్తుగా మాత్రం కానే కాదు అతడు దాటవలసిన స్వర్ణముఖి నది తీరాన మన సైన్యం తగు జాగ్రత్తలోనే ఉంది అని వీణ దరికేసి తల విప్పి చూసి అంతఃపురంలోని వారు యుద్ధ వార్త విని ఇంతగా భయపడిపోతే ఇక సామాన్యుల మాట ఏమిటి ధైర్యంగా ఉండడం నేర్చుకో అని అన్నాడు ఒకనాడు రాణి చంద్రవతి ఇక వన విహారానికి బయలుదేరింది ఆమెతో పాటుగా పరిచారికలు అందరూ బయలుదేరారు అయితే వీణాచరి మాత్రం ఇక శిరోవేదన నిపం పెట్టి తప్పించుకుంది అందుకు కారణం మహారాణి లేనప్పుడు ఆమె నగలు అలంకరించుకుని అద్దంలో చూసుకోవాలి అనే కోరిక వీణాధరికి చాలా బలంగా ఉంది అయితే మహారాణి వన విహారానికి వెళ్ళగానే వీణాధరి ఆమె పట్టు వస్త్రాలు నగలు ధరించి అద్దం ముందు నిలబడి చూసుకుంటూ ఉంది ఇక అందులో ఒక యువకుడు అక్కడికి వచ్చాడు వీణాధరి సౌందర్యానికి అబ్బురపడి సుందరి ఎవరు నువ్వు అని ప్రశ్నించగా సాధారణమైనటువంటి దుస్తులు ధరించి ఉన్న ఆ యువకుడిని చూసి వీణాధరి అతన్ని ఆట పట్టించాలి అనుకుంది నేను శక్తిపురి రాజ్యం యువరాణిని ఈ రాజ్యం మహారాణి ఆహ్వానం పంపగా విందుకు వచ్చాను అని అంది ఇక అందుకు యువకుడు నేను రాజ్యం యువరాజు విజయదీపుణ్ణి విద్యాభ్యాసాన్ని ముగించుకుని ఇప్పుడే గురుకులం నుంచి వస్తూ ఉన్నాను నీ సౌందర్యం నన్ను దిగ్భ్రాంతిని చేసింది నీకు సమ్మతమైనట్లయితే పెద్దల అంగీకారంతో మన వివాహం జరిగేలాగా చూస్తాను అన్నాడు ఇది విని వీణధరి ఆ యువకుడు సాక్షాత్తు యువరాజు అని గ్రహించింది మరుక్షణం ఆమె విజయదీపుని పాదాలకు నమస్కరించింది యువరాజులు క్షమించాలి నేను మహారాణి పరిచారికను మహారాణి ఆభరణాలు ధరించి చూసుకోవాలి అనే చిత్త చాంచల్యంతో మీరు ఎవరో తెలియక తప్పుగా ప్రవర్తించాను నా తప్పుని క్షమించండి అని వేడుకుంది నిజం తెలుసుకున్న విజయదీపుడు చిరునవ్వుతో భయపడవద్దు నేను మట్టిలోని మాణిక్యాన్ని గ్రహిస్తాను కానీ కాలదన్నుకోను అయినా పరిచారకు అయినా పరిణయం ఆడదలిచాను అని అన్నాడు ఇక అందుకు తేరుకున్న వీణరి యువరాజా నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను నేను వివాహానికి సమ్మతించకపోతే ఏం చేస్తారు అంది అందుకు విజయదీపుడు ఎంతగానో ఆశ్చర్యపోయాడు యువరాజు అంతటి వాణ్ణి నేను అడిగితే ఎవరు కాదని అనరు అయినా అంగీకరించకపోతే అందుకు కారణం నువ్వు అంగీకరించకపోతే అందుకు కారణం నువ్వు వట్టి తెలివి తక్కువ దానివి అయినా ఉండాలి లేకపోతే మూర్ఖురాలివి అయినా ఉండాలి అయినా ఇలా అని పక్షంలో నేను నిన్ను మించిన అందగతను వివాహం ఆడగలను అంటాడు ఆ వెంటనే వీణదరి క్షమించండి యువరాజా నేను మిమ్మల్ని వివాహం ఆడలేను కారణం వివాహం మరొకరితో ఏనాడో నిశ్చయం అయిపోయింది అని అక్కడి నుంచి బయలుదేరి గ్రామాన్ని చేరుకుని తనను ప్రేమించిన శివుణ్ణి వివాహం ఆడింది ఇక ఈ కథ చెప్పి రాజా చిన్నప్పటి నుంచి రాజకుమారుణ్ణి వివాహం ఆడాలని కలలు కంది కదా మరి ఆ కళలు నిజం అవుతున్న క్షణంలో చేజేతులారా జార విడ్చుకోవడానికి కారణం ఏమిటి తను ఒక దేశపు రాణి కావడానికి అనర్హురాలు అని గ్రహించడం వల్ల మహారాణి ఆమెలో కళా హృదయం లేదని చిన్నగా మందలించింది మహారాజు ఆమెకు ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలని గట్టిగానే చెప్పారు ఇదంతా జరిగాక వీణాధరి తన స్థాయికి శక్తి సామర్థ్యాలకు మించిన ఇక ఏది సాధించలేను అని గ్రహించి ఉంటుంది ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు అందుకు విక్రమార్కుడు వీణాధరి యువరాజుని తిరస్కరించడానికి అవేవి కారణాలు కావు ఆమె తన కన్న కళలు వాస్తవం చేసుకున్నాక ఇక స్థాయి శక్తి సామర్థ్యాలు ప్రసక్తే అస్సలు ఉండదు ఆమె యువరాజు అడిగిన ప్రశ్నకు అతను ఇచ్చిన సమాధానమే అతన్ని వివాహం ఆడడానికి తిరస్కరించడానికి ముఖ్య కారణం వీణాధరి తనతో వివాహం అంగీకరించకపోతే ఆమెను మించిన మరొక అందగత్తెను వివాహం ఆడతా అన్నాడు ఆ యువరాజు దీని అర్థం ఏమిటంటే ఏదో ఒకనాడు వీణధరిని మించిన సౌందర్యవతి కంటపడినట్లయితే యువరాజు ఆమెను భారీగా చేసుకోగలడు అప్పుడు వీణాధరి పరిస్థితి హీనమైపోతుంది ఇది ఆలోచించే ఆమె తన కళలకు స్వస్తి చెప్పి తనను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్న తండ్రి స్నేహితుడు కొడుకు అయిన శివుణ్ణి వివాహమాడిందని అర్థం రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమైపోయి తిరిగి చెట్టెక్కేశాడు ఇక వీడియోలకి వెళ్ళినట్లయితే ఎవరైతే శనివారం రోజున మీ ఇంట్లోని పూజగదిలో ఒక గుప్పెడు ఉప్పుని తీసుకుని మీ పూజ గదికి నాలుగు దిక్కుల ఈ ఉప్పుని పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు మీ ఇంట్లోని పూజ గదిలో పూజ చేసుకోవాలి ఆ తర్వాత శనివారం రోజు రాత్రి ఈ యొక్క ఉప్పుని తీసుకుని ఎవరు చూడకుండా ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి ఇక ఈ విధంగా కానీ మనం చేస్తే గనుక మీ ఇంటికి సంబంధించిన నరదిష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో డబ్బు అనేది నిలుస్తుంది మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది